ఓకేనా? ఈరోజు రాష్ట్రంలో అధికార పార్టీ వైఫల్యాలు చూసిన తర్వాత అధికార పార్టీ మీద పెట్టుకున్నటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో అవి అడియాసలైనటువంటి తరుణంలో ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీ కోసం వెతుకుదామంటే అది ప్రతిపక్ష పార్టీ కూడా సరైనటువంటి జవాబుదారితనం లేకుండా రాష్ట్రంలో పాదయాత్రల పేరుతోటి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. చట్టసభల్లో ఎక్కడ ప్రజల సమస్యల మీద ప్రశ్నించినటువంటి పాపాన పోలేదు. ఒకవైపేమో అధికార పార్టీ తన యొక్క అనుచరులకు దోచిపెట్టడంలో దాచిపెట్టడంలో తన యొక్క బంధువుల్ని ఆర్థికంగా ప్రోత్సహించడంలో తరమోకులైనటువంటి పరిస్థితులు ఒకవైపు, ఇలాంటి తరుణంలో తృతీయ ప్రత్యామ్నాయ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో పెద్ద ఎత్తున సీట్లు ఓట్లు గణనీయంగా పెంచుకునేటువంటి పరిస్థితులు మాకు కనిపిస్తుంది. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి పోయినా మా యొక్క కార్యకర్తలు ఆర్థికంగా బలహీనులు అయినప్పటికీ కూడా ప్రధాన పార్టీలతోటి మేము పోటాపోటీగా డబ్బును వెదజల్లలేకపోయినప్పటికీ కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూసిన తర్వాత మాకైతే ఒక విశ్వాసం ఉంది. భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకురాబోతుంది. తప్పనిసరిగా అధికార పార్టీకి మాత్రం 100కి 100% గుణపం లాంటి జవాబు భారతీయ జనతా పార్టీ చెప్పబోతుంది. వస్తున్న ప్రతి సందర్భంలో కూడా ఎందుకు వస్తున్నాడు, సిగ్గు లేదా, ఏ మొహం పెట్టుకొని వస్తున్నాడు అని చెప్పి నరేంద్ర మోడీ గారిని పరుష పదజాలంతో మాట్లాడేటువంటి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ హక్కుదారుడుగా నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల దోచుకున్నటువంటి వ్యక్తిగా, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కష్టసుఖాలు తెలుసుకున్నటువంటి వ్యక్తిగానే ఈ యొక్క దేశంలో అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి స్వతంత్రం వచ్చిన తర్వాత. కానీ అనతి కాలంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యాసంస్థలు 11 ఎక్కడా ఇవ్వలేదు. ఈ దేశంలో నరేగా ఫండ్స్ 22,000 కోట్ల పైచులకు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్ల ఉన్నటువంటి మమకారానికి తార్కాణం. ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి అమరావతి నుంచి అనంతపురం వరకు ఎక్స్ప్రెస్ హైవే వేశారు అంటే ఈరోజు శరవేగంగా పనులు జరుగుతున్నాయంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఈ యొక్క బకింగ్హామ్ కెనాల్ ఏదైతే ఉందో సాగరమాలలో భాగంగా మేము ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ముందుకు తీసుకుపోతున్నాం కదా, ఇంతకన్నా చేసినటువంటి మొగోడు ఎవరో చెప్పు. నువ్వు మాత్రం 600 హామీలు ఇచ్చావు, నీ మేనిఫెస్టోలో పెట్టావు, ఎన్ని హామీలు నెరవేర్చావు పట్టమని, 600 హామీలు కూడా నువ్వు పూర్తి స్థాయిలో రుణమాఫీ విషయంలో విఫలమయ్యావు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట నుంచి నువ్వు పక్క తప్పుకున్నావు, నీ కొడుకు మాత్రమే ఉద్యోగం ఇచ్చుకున్నావు, నిరుద్యోగ భృతి అన్నావు, ఆ భృతి కూడా 1000 రూపాయలు అది ఎప్పుడు 4 నెలలు ఎలక్షన్ ఉన్నదనంగా ఇచ్చావు. మరి ఏ హామీలో నువ్వు నిలబెట్టుకున్నావు, నువ్వు ప్రశ్నించేటువంటి అర్హత ఎక్కడుందని చెప్పి భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తుంది. ఈ రాష్ట్రంలో జరగబోయేటువంటి ఎన్నికల్లో కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం లేదు, క్రెడిబిలిటీ పోతుంది అన్నటువంటి ఆలోచనతో పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులందరినీ కూడా తెచ్చుకుంటున్నాడు. ఆ పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికి సంబంధించినటువంటి కుడి ఎడమ భుజాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారి పక్షాన్ని చేరిపోతున్నాయి. రోజు మొన్నటికి మొన్న ఒరిస్సా నుంచి పాండా గారు భారతీయ జనతా పార్టీలో చేరారు. పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి 100 మంది ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయడానికి రోజు క్యూ కడుతున్నారు. చివరకు కమ్యూనిస్టులు ఏలుబడిలో ఉన్నటువంటి కేరళ ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ వైపు వచ్చారు. ఈ పక్క ఉన్నటువంటి యువజన నాయకుడుగా తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడు, బాల్యం నుంచి విద్యార్థి దశ నుంచి యువజన నాయకుడిగా ఎదిగినటువంటి పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా చివరికి భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని
కోరుకుంటున్నారంటే దీన్ని బట్టి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి యొక్క ఆవశ్యకత ఎందుందో ప్రజలందరూ గుర్తించారు. రాష్ట్రంలో కూడా 100% వికేంద్రీకరణ చేయడం ద్వారానే ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి చెందుతుందని చెప్పి, అది కేవలం నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలుగుతుందని నమ్ముతున్నారు. చివరిలో ఒక మాట మాత్రం చెప్పదలుచుకున్నా, ఈ రెండు రాజకీయ పక్షాలు అధికార ప్రతిపక్ష పార్టీలు మేనిఫెస్టో కూడా విడుదల చేయలేనటువంటి చాతకాని దద్దమ్మలు వీళ్ళిద్దరు. ప్రజలకు మేనిఫెస్టో పెట్టి తద్వారా నేను రాబోయే రోజుల్లో ఈ విధమైనటువంటి పరిపాలన చేయబోతాను, దీని ద్వారానే నాకు ఓట్లయ్యండి అని చెప్పి అడిగేటువంటి దమ్ము ధైర్యం లేనటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు. కాబట్టి కేవలం సంక్షేమం పేరుతోటి తాత్కాలిక తాయిలాలు ఇచ్చి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. వీళ్ళిద్దరినీ కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజలు లేరు. వీళ్ళిద్దరూ అధికార ప్రతిపక్ష పార్టీలుగా ఉండడం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. థ్యాంక్ యూ.